మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాస సందర్భంగా మరో రెండు శివక్షేత్రాలతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు ఉమాకామేశ్వరి. శ్రీ అర్ధనారీశ్వరమూర్తి చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ జటాధరాయ నమశివాయ. పూర్వం భృంగి మహర్షి అజ్ఞానంతో కేవలం మగదేవతలను మాత్రమే పూజించాలనే ఉద్దేశంతో త్రిమూర్తుల దర్శనార్థం మొదటగా కైలాసం వెళ్తాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను చూసి కేవలం శివుడికే ప్రదక్షిణం చేయాలని భ్రమరంలా మారి శివప్రదక్షిణ కావిస్తాడు. అతడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పార్వతీదేవికి శివుడిలో అర్ధభాగం, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి హృదయంలోనూ, సరస్వతీదేవికి బ్రహ్మ నాలుకపైన స్థానం కల్పిస్తారా త్రిమూర్తులు. ఆ విధంగా కొలువైన శివపార్వతులను అర్ధనారీశ్వరులుగా కొలుస్తారు భక్తులు. కాశీలో ఒకే శివలింగంపై రెండు వర్ణాలతో శోభిల్లే అర్ధనారీశ్వర శివలింగం ప్రఖ్యాతమైంది. తమిళనాడులో తిరుచెంగోడు శివాలయంలో కూడా ఆది దంపతులను అర్ధనారీశ్వరులుగా పూజించి భక్తులు ఆశీస్సులు అందుకుంటున్నారు. అలాగే శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదీ తీరంలో తొట్టెంబేడు మండలంలో విశాలపురంలో కూడా ఒకే శివలింగంపై రెండు ముఖాలతో అర్ధనారీశ్వరులు భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీ హరిహరమూర్తి ఏకమూర్తి ద్విధాభిన్నౌ సంసారాన్నవ తారకౌ వందోహం కామదౌ దోవౌ సతతం శివకేశవ. హరిహరుల్లో ఎవరు అధికులనే సంశయంతో విష్ణుమూర్తిని సమీపించిన దేవతలను వారి అభీష్టమేంటని మహావిష్ణువు అడగగా వారు తమకి శాంతిని ప్రసాదించవలసిందిగా కోరతారు. వారి ఉద్దేశాన్ని గ్రహించిన విష్ణువు మహాశివుని ప్రార్థించండని వారినందరినీ కైలాసానికి పంపిస్తాడు. కైలాసానికే వెళ్ళిన దేవతలకు శివుడు కనిపించడు. అయితే వారు అయోమయంలో విష్ణు వద్దకు వెళ్ళగా తన హృదయంలో ఉన్న అక్షయలింగాన్ని దర్శింపచేస్తాడు నారాయణుడు. శివకేశవుల అభేదాన్ని తెలుసుకున్న దేవతలు శివుణ్ణి ప్రార్థించగా హరిహరులతో కూడిన మూర్తి కనిపించాడు. అప్పటి నుంచి హరిహరేశ్వరుడిగా ఆ శివమూర్తి పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్లోని ఉదయపూర్లోనూ, హొయసల రాజులు నిర్మించిన హలిబేడు చెన్నకేశవ ఆలయాల్లోనూ వెలసిన హరిహరేశ్వర మూర్తులు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి.